ఇక పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాల దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య గొడవగా చిత్రీకరించిన మంత్రి శ్రీధర్ బాబుపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శ్రీధర్ బాబు, లాజిక్ ప్రకారం మీ చిట్టినాయుడు కూడా ఇంకా టీడీపీలోనే ఉన్నాడా లేక కాంగ్రెస్ లో ఉన్నాడా అంటూ ప్రశ్నించారు. మంత్రి లాజిక్కే నిజమనుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవరంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీతి మాలిన రాజకీయాలు ఎందుకు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. పార్టీలో చేర్చుకోవడం ఎందుకు, ఆ తర్వాత పదవులు పోతాయనే భయంతో నాటకాలెందుకు అంటూ నిలదీశారు. ప్రలోభ పెట్టి చేర్చుకున్న వాళ్లను మా వాళ్ళు అని చెప్పుకోలేని కాంగ్రెస్ వాళ్ళ బాధను చూస్తే జాలి కలుగుతోందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు హైకోర్టును మోసం చేద్దాం అనుకుంటున్నారు, కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాల దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య గొడవగా చిత్రీకరించిన మంత్రి శ్రీధర్ బాబుపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శ్రీధర్ బాబు, లాజిక్ ప్రకారం మీ చిట్టినాయుడు కూడా ఇంకా టీడీపీలోనే ఉన్నాడా లేక కాంగ్రెస్ లో ఉన్నాడా అంటూ ప్రశ్నించారు. మంత్రి లాజిక్కే నిజమనుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవరంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక నీతి మాలిన రాజకీయాలు ఎందుకు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు ఆయన. పార్టీలో చేర్చుకోవడం ఎందుకు, ఆ తర్వాత పదవులు పోతాయనే భయంతో నాటకాలు ఎందుకు అంటూ నిలదీశారు. ఇక ప్రలోభ పెట్టి చేర్చుకున్న వాళ్లను మా వాళ్ళు అని చెప్పుకోలేని కాంగ్రెస్ వాళ్ళ బాధను చూస్తే జాలి కలుగుతోందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు హైకోర్టును మోసం చేద్దాం అనుకుంటున్నారు, కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు.